हुजूराबाद नियोजकवर्गम एमएलए अभ्यर्थिगा बीआरएस तरफ टिकेट केटाइंचालनी जम्मिकुंट बीआरएस सीनियर नायकुलु पोनगंटि मल्लय्य मुख्यमंत्री केसीआर ను కోరారు। గత 38 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలంటూ వారికి సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్న తనకి హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ను కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు। తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు ఆనాడు పోరాటంలో రాత్రి పగలు అనకుండా అనేక రకాల ధర్నా రాస్తారోకో రైలు రోకోలల్లో పాల్గొని తనవంతు పోరాటం చేసిన తనకు టికెట్ కేటాయిస్తే నియోజకవర్గంలో ఏ పార్టీలో ఎవరు నిలబడినా తను గెలిచి హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తానని ఈ సందర్భంగా మల్లయ్య అన్నారు। ఇటి కార్యక్రమంలో 300 కాపు కులస్తులు మరియు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। రాబోయే ఎన్నికలలో మరి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను। తప్పకుండా నాకు అవకాశం ఇవ్వండి। ఈ యొక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తానని చెప్పి నేను ఒక ధైర్యంగా చెప్తున్నా। ఎందుకంటే మరి ఈ యొక్క నియోజకవర్గంలో రైతులతోని నాకు చాలా సంబంధాలు ఉంటాయి, వ్యాపారస్తులు వ్యాపారస్తులు గనుక సంబంధాలు ఉంటాయి, కార్మిక నాయకునిగా ఇప్పుడు 15 సంఘాల గౌరవ అధ్యక్షుడు కూడా ఉన్నా, కార్మికులతో కూడా నాకు సత్సంబంధాలు స్నేహపూర్వక సంబంధాలు ఉంటాయి, అందరితో సుపరిచయమైన వ్యక్తిని గనుక తప్పకుండా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। తప్పకుండా నీలాంటి అనుభవం ఉన్న వ్యక్తి వస్తే కావాలి, నువ్వందరూ తెలిసిన వ్యక్తివి, ఏ విధంగా ఏ వ్యక్తులను మనం కాపాడుకుంటూ ప్రధానంగా కార్యకర్తలను ఏ ఆపది సంపత్తున్నా కాపాడుకునే ఒక నాయకత్వం ఉన్న వ్యక్తి నేను అని అందరూ కూడా ఈ రోజున నా నాయకత్వాన్ని కోరుకుంటున్నారు। ప్రజలు కూడా తప్పకుండా మరి మల్లన్న గారు వస్తే బాగుంటుందని చెప్పి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి నాకు కలిసి నాకు చెప్తా ఉన్నారు। ఏ పార్టీలో ఏ నాయకుడు మరి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఫోన్ చేసినా నాకు అవకాశం ఇస్తే తప్పకుండా వాడిని ఏ అభ్యర్థి అయినా మంచిదే ఓడించి మరి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। కనుక ఒకటే నేను మళ్ళీ మళ్ళీ నా మా కార్యకర్తలు కావచ్చు, మా ప్రజలు కావచ్చు, నా మా కుల బాంధవులు 300 కా కుల బాంధవులు కావచ్చు, మరి ఈ నియోజకవర్గంలో మా కుల బాంధవులు సుమారు 30 పైన ఉన్నారు। మరి నేను హుజూరాబాద్ నియోజకవర్గ 300 కాపు సంఘం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర 300 కాపు సంఘం కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా। మేమందరం కూడా మరి మొన్న జరిగిన ఎన్నికలలో కూడా మా కుల బాంధవులు అందరం కూడా మేము ఒక దాటి ఉండి కూడా పార్టీకి పనిచేయడం జరిగింది। కావున తప్పకుండా మాకు ఒక బీసీ బిడ్డగా, ఒక 300 కాపు బిడ్డగా, ఒక కాపుదారం బిడ్డగా తప్పకుండా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా। తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా రాబోయే రోజులలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎగరవేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్।